శ్రీ గృష్ణేశ్వరుడు. ధన్యం విరల్ నగర్ లేదు ఇటువంటి దరిద్రిపై కృష్ణేశ్వరుడు వసించే చోటు అయి ఉండు సర్వోత్తమం. ధన్య వీరుల్ నగర్ నహి ఐసీ ధర్తీ పర్ రహతే జహా కృష్ణేశ్వర్. నహి ఐసీ ధర్తీ పర్ రహతే జహా కృష్ణేశ్వర్ స్థాన్ సర్వోత్తమ్ కా మధ్వని మునీశ్వర్. శంకర భగవానుని జ్యోతిర్లింగాల యాత్రలో ఆఖరిగా 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వరుని దర్శనం కూడా చేస్తే గాని యాత్ర సంపూర్ణం కాదు. ఔరంగాబాద్ నుంచి పశ్చిమ దిశలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వేరుల్ గ్రామము దగ్గర శివాలయ అనే స్థానంలో కృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం ఉంది. వేరుల్ శివాలయం మరియు కృష్ణేశ్వరము గురించి మనము వినే కథలు ఈ విధంగా ఉన్నాయి. మొదట, ఇక్కడ నాగజాతి ఆదివాసులు ఉండేవారు. నాగుల స్థానము బాంబి అంటే పాముల పుట్టలు. వీటిని మరాఠీలు వారుళ్ళు అంటారు. అదే కాలక్రమాన వేరుల్గా మారింది. ఇక్కడ ఎలగంగా నది ప్రవహిస్తుంది. ఈ ఎలగంగా నది తీరంలో గల ఊరు ఏరుల్ గ్రామంగా పేరు పొందింది. ఈ ప్రదేశంలో మొదట ఏల అనే పేరు గల రాజు ఉండేవాడు. ఇతని రాజధానియే ఏలాపూర్, ఏలూరు లేక వేరుల్గా మా పేరుగాంచింది. ఒకసారి నెలరాజు వనంలో వేటకి వెళ్ళాడు. వేటలో ముందు నుండే ఆశ్రమాలకు చెందిన జంతువులను కూడా చంపేశాడు. అది చూసిన ముళ్ళు రాజును సర్వాంగాలు పురుగులు పట్టాలని శపించారు. ఈ విధంగా ఇలరాజు వనాల వెంట తిరగనారంభించాడు. దాహంతో గుంతు ఎండిపోసాగింది. ఎక్కడ నీరు లభించలేదు. చివరికి ఒక చోట ఆవు డెక్కలతో చేయబడిన గుంటల్లో కొద్దిగా నీరు కనిపించింది. ఆ నీరు రాజు నోట పోసుకోగానే ఒక అద్భుతం జరిగింది. రాజు శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయమయ్యాయి. అప్పుడు రాజు ఆ ప్రదేశంలో తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అష్టతీర్థాలను ప్రతిష్ఠాపించాడు. దగ్గరలోనే ఒక సువిశాలము పవిత్రము అయిన సరోవరాన్ని నెలకొల్పాడు. ఆ బ్రహ్మ సరోవరం పేరే శివాలయం అయ్యింది. ఆ శివాలయం గురించి కూడా ఒక కథ ఉంది. కైలాసంలో శివపార్వతులు చదరంగం ఆడుతున్నారు. ఆటలో పార్వతి గెలిచింది. దాంతో శంకరునికి కోపం వచ్చింది. వెంటనే బయలుదేరి దక్షిణాయానికి వెళ్ళిపోయాడు. సహ్యాద్రి పర్వతాలపై ఒక చల్లని గాలి ప్రదేశంలో నివసించసాగారు. ఆ ప్రదేశానికి మహేశమౌళి లేక మైహస్సమాల్ అనే పేరు పెట్టారు. శంకరుని వెతుక్కుంటూ పార్వతి కూడా ఆ ప్రదేశానికి చేరుకుంది. అక్కడి పార్వతి ఒక బిల్లు స్త్రీ రూపంలో వెళ్ళి శివుని మనసు దోచుకుంది. ఇద్దరు కొంతకాలం ఆ ప్రదేశంలో రమించారు. ఆ వనానికి కామ్యకవనం అనే పేరు కూడా వచ్చింది. కామ్యకవనంలో మహేశమౌళి లేదా భైంసమాల్ అనే స్థలంలోకి కాకులు కూడా రాకూడదని శివుడు ఆదేశించాడు. ఒకసారి పార్వతికి దాహం వేసింది. అప్పుడు శంకరుడు భూమిలోకి త్రిశూలం వచ్చి పాతాళం నుండి భోగావతి నీటిని పైకి రప్పించాడు. దీనిని శివాలయ తీర్థం అని అంటారు. తర్వాత శివాలయ తీర్థం అభివృద్ధి చేయబడింది. ఈ శివతీర్థంలో శివనది శివాన నది వచ్చి కలుస్తుంది. శివతీర్థము దాటాక ఎలగంగలో వచ్చి కలుస్తుంది. కామ్యకవనంలో శివపార్వతులు క్రీడారతులై ఉండగా సుధన్వుడు అనేవాడు ఈ వనంలో వేటకై వచ్చాడు. అద్భుతం జరిగి సుధన్వుడు స్త్రీ రూపధారి అయిపోయాడు. అప్పుడు అతడు శివతీర్థంలో కూర తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. నిజానికి సుధన్వ పూర్వజన్మలో స్త్రీయే. ఆమె పేరు ఇలా శంకరుని శాపపరంగా సుధన్వ ఎలగంగగా మారింది. ఈ విధంగా పుణ్య నగరిక ఎలగంగ యొక్క ఉద్గమము కామ్యవనంలో జరిగింది. తరువాత ఇది ధారాతీర్థము లేదా సీతాదేవి స్నానగృహంగా ఇంకా ఎత్తు నుండి జలధారగా కిందికి ప్రవహించి వేరుల గ్రామం వద్ద నుంచి ముందుకు సాగుతూ వస్తుంది. కామ్యవనంలో ఒకసారి కుంకుమ మరియు కేసరి తీసుకొని పాపిటను అలంకరించుకోవడానికి పార్వతి నిలిచి ఉంది. ఆమె ఎడమ చేతిలో కుంకుమ కేసరిలో శివాలయ నీటిలో కలిసింది.
తర్వాత కుడి చేతితో వేలితో మిశ్రమాన్ని కలపటం ప్రారంభించింది. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. కుంకుమతో శివలింగం తయారైంది. ఆ శివలింగము నుండి ఒక దివ్య జ్యోతి ఉద్భవించింది. పార్వతీ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఈ లింగము పాతాల పగాధంలో ఉండేది, ఇది త్రిశూలం నుంచి వచ్చింది. అప్పుడు భూతలము ఒకసారి ఎగిసిపడింది నీటి ఉడుకులాగా కాశీఖండం. పార్వతి ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతిలింగంలో ఉంచి విశ్వకళ్యాణార్థము లింగమూర్తిని అక్కడ ప్రతిష్ఠాపించింది. ఈ పూర్ణ జ్యోతిర్లింగాన్ని కుంకుమేశ్వరుడని కూడా పిలుస్తారు. దక్షిణ దిశలో గల దేవపర్వతంపై తన పత్ని పతివ్రత సుందరి అయిన సుదేహతో భరద్వాజ సగోత్రుడైన సుధర్ముడైన వేదాజ్ఞ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆమె సంతానహీన లోటాన చాలా దుఃఖితురాలై ఉండేది. అస్తమానం ఇరుగు పొరుగుల వ్యంగ్య బాణాలు విని భరించలేకపోతూ ఉండేది. దీన్ని గురించి ఎంత మొరపెట్టుకున్న తత్వజ్ఞుడైన సుధర్మను తలకెక్కేది కాదు. చివరికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి తన భర్తను రెండవ వివాహానికి ఒప్పించింది. తన చెల్లి అయిన దుష్మను ఇచ్చి తన భర్తకు పెళ్లి చేసింది. తాను ఎట్టి ఈర్షా చూపనని ఇద్దరికి హామీ ఇచ్చింది. కొంతకాలానికి దుష్మ ఒక కొడుకును కంది. ఆ కొడుకు కొంచెము పెద్దవాడైనాక అతడికి వివాహం కూడా జరిగింది. సుధర్మ దుష్మ సుదీర్ఘ సఖ్యంగా ఉంటున్న వారిలో కొంత ఈర్ష కూడా జరించసాగింది. అనతి కాలంలోనే అది ఎంత పరిపక్వమయ్యిందంటే సుదీర్ఘ నిద్రిస్తున్న దుష్మ యొక్క తనయుడిని హత్య చేసి శవాన్ని చెరువులో పడేసింది. పొద్దున్నే ఈ విషయం తెలియగానే ఇంటిలో కల్లోలం చెలరేగింది. దుష్మకు అంతులేని దుఃఖం కలిగింది. వ్యాకులకు చెందుతూ కూడా దుష్మ నిత్య పూజ మానకుండా ప్రతిరోజు చెరువు వద్దకు వెళ్ళి 100 శివలింగాలు తయారు చేసి వాటిని పూజించి వచ్చేది. 100 శివలింగాలను చెరువులో విసర్జన చేసి వెనక్కు తిరిగేసరికి తన పుత్రుడు చెరువు వద్ద సజీవుడై నిలబడి ఉండటం చూసింది. శివుడు ప్రసన్నుడై సుదీర్ఘ చేసిన పాపాన్ని వివరించాడు. ఆమెను చంపటానికి సన్నద్ధుడైనాడు. అప్పుడు దుష్మ చేతులు జోడించి సుదీర్ఘ చేసిన పాపాన్ని క్షమించమని వేడుకుంది. ఇది కాక దుష్మ శివుణ్ణి అతిదీనంగా ప్రార్థించింది. తన భక్తికి ప్రసన్నుడైతే శివుడు లోక కళ్యాణార్థం సదా అక్కడే వెలయమని వేడుకుంది. ఆమె ప్రార్థనను స్వీకరించి అక్కడ దుషమేష నామధారి జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశాడు. పరమ శివభక్తుడైన బోనలేకు వేరులు యొక్క గ్రామ పెద్ద వృష్ణేశ్వరుని కృప వలన పాము పుట్టలు ఒక పెద్ద నిధి లభించింది. ఆ ధనంతో శిథిలమైన ఆలయాన్ని అతడు పునర్నిర్మాణం చేశాడు. శిఖర సింగాన్పూర్ ఒక చెరువు తరపించాడు. తర్వాత బోనలే వంశంలో సాక్షాత్తు బోలానాథుడే జన్మనెత్తి వారి వంశ ప్రతిష్టను పెంచాడు. గౌతమిబాయి బైజాబాయి మరియు అహిల్యాదేవి హోల్కర్ తర్వాత కాలంలో ఈ ఆలయాన్ని తిరిగి బాగు చేయించారు. 240x185 అడుగుల ఎత్తు వెడల్పు గల గుడి నీటికి దృఢంగా సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి నగరం ఎత్తులో ఎర్ర రాతి ఫలకంపై దశావతార దృశ్యం కడు రమ్యంగా చిత్రీకరించబడింది. ఇతర దేవీదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. జయరామ్ భాటియా అనే దాత స్వర్ణరేకు తాపడం చేసిన తామ్ర శిఖరం గోపురం చేయించాడు. 24 రాళ్ల స్తంభాలతో సభామంటపం చేయించాడు. స్తంభాలపైన అత్యున్నతమైన చెక్కడము పనితనము ఉంది. చిత్రాలు అతి సుందరంగా ఉంటాయి. గర్భగుడి 17x17 అడుగులు కలిగి లింగమూర్తి పూర్వాభిముఖంగా ఉంది. సభామండపంలో భవ్యమైన నందికేశ్వర విగ్రహం ఉంది. దేవస్థాన నిర్వహణ ఒక నియుక్త సమితి ద్వారా నిర్వహింపబడుతుంది. రోజు అంతా నగారాగాల వాయిద్యము వినిపిస్తూ ఉంటుంది. పూజా హారతి చేస్తారు. గర్భగుడిలో దర్శనంకై వెళ్ళేటప్పుడు పై వస్త్రాలు విడిచి వెళ్ళాలి. సోమవారము ప్రదోషకాలము శివరాత్రి మరియు ఇతర పండుగలు అయ్యే సమయాలలో ఇక్కడ ఒక పెద్ద మేళా జరుగుతుంది. ఎప్పుడు జనసందోహం ఉంటుంది. 21 గణేష పీఠాలలో లక్ష వినాయక నామంతో ఇది ప్రసిద్ధికెక్కింది. అన్నిటికన్నా ముందుగా లక్ష వినాయక దర్శనం చేసుకుంటారు. ఈ ప్రదేశంలో ఎప్పుడు శివనామం వినపడుతూ ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.